దేవునికి మహిమ కలిగిన కాక ప్రభునందు ప్రియ దేని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలోంచి రెండో రెండవ గ్రంథం ఇరవై అధ్యాయము

ఈ చదివిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ఇక్కడ యోధారాజ రాజైన యహోశ్వపాత గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో తేటగా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియా దేని బెడ్డలారా ఇక్కడ యహోశ్వపాతం గురించి కనుక మనం ధ్యానం చేస్తే అతనికి తన రాజ్యంలో నాలుగు నుండి శత్రువులు ఆ రాజ్యం మీదకి దండెత్తి యుద్ధం చేయడానికి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు యహోశ్వపాత దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈరోజు ప్రియా దేనిబిడ్లారా ఈ చదివిన లేఖన భాగంలో మనం ధ్యానం చేసినట్టయితే యహోస్వ పాతు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈరోజు మన జీవితాల్లో కూడా మనం కూడా ప్రార్థన చేస్తాం అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటారు అయితే ఎలా ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ యహోస్వపాతు కనుక మనం ధ్యానం చేసినట్టయితే ఎవరి వైపు చూసి ప్రార్థన చేస్తున్నాడంటే దేవుని వైపు చూస్తూ దేవా నీ సహాయము మాకు కావాలని చెప్పి యహోస్వపాతూ దేవుని వైపు తన కను దృష్టి పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియా దేం పెట్టారా ఈ చదివిన లేఖన భాగా నుంచి మనం ధ్యానం చేస్తే మాకు శక్తి చాలదు మాకు బలము చాలదు ఏమి చేయాలో మాకు తోచడం లేదు నీవే మాకు సహాయకుడు అని నీ మీద మేము ఆనుకున్నామని నీ సహాయం మాత్రమే మాకు కావాలని ఇక్కడ దేవుని సన్నిలో ప్రార్థన చేస్తున్నాడు మరి అదేమిరా పరిశుద్ధ గ్రంథంలో నుంచి కనుక మనం ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చిన వచ్చిన ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము మనలను ఆవరించి నందన సులువుగా చుక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసము కర్తయి దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో అంటాడు పౌలు ఎవరి వైపు చూస్తూ యేసు వైపు చూచొచ్చు ప్రియా దేవుడు ఈ రోజున నీ ముందున్న శ్రమ నీ ముందున్న పరీక్ష నీ ముందున్న పరిస్థితుల వైపు నువ్వు చూడకూడదండి నీ ముందు శ్రమ ఉంది ఇక్కడ యహో శోపాతు నాలుగు దిక్కులని అదిగో శత్రువులు అని వారు అతని మీద యుద్ధం చేయడానికి దండెత్తి వస్తున్నప్పుడు వారి వైపు చూడలేదు కానీ యహోశ్వతు అదిగో దేవుని వైపు కను దృష్టి పెట్టి దేవుని వైపు చూస్తూ దేవా నీ సహాయము మాకు కావాలని ఆయన వైపు చూసి ప్రార్థన చేస్తున్నాడు ఎపి రాసిన పత్రికలో కూడా మనం చూస్తే యేసు వైపు చూచుచు అంటే నీవు నేను మన ముందు ఉంచబడిన పండిలో నీ ముందున్నటువంటి పరిస్థితుల్లో నీకున్నటువంటి అవసతుల్లో నీకున్నటువంటి కొదువుల్లో నీకున్నటువంటి పరిస్థితుల్లో అండ్ ఎవరి వైపు చూడాలి దేవుని వైపు చూడాలి ఇక్కడ ప్రియా దేని బిడ్డలరా నా బిడ్డలు నా దగ్గరికి వచ్చి నా వైపు చూసి సహాయము కోరతారేమో వారికి నేను సహాయం చేయాలని ఆయన చూస్తూ ఉన్నాడు ఏసు వైపు చూస్తే ఆయన నీ వైపు చూస్తున్నాడు ఈరోజు అనేక మంది పరిస్థితులు బాగున్నప్పుడు అవసరాలు ఆ అక్కరలు వెళ్ళినప్పుడు మనుషుల వైపు చూస్తారు బంధువుల వైపు చూస్తారు స్నేహితుల వైపు చూస్తారు కానీ వారు నీ వైపు చూడరు కదా నీ బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు అవసరాలు వెళ్తావు నువ్వెన్నో అక్కర్లతో వెళ్తావు నువ్వెన్నో ఇబ్బందులతో వెళ్తావు కానీ నీ అవసరాలు నీ ఇబ్బందులన్నీ వారు తెలుసుకోలేరు కదా ఎవరు గమనించాలి ఏసు వైపు చూచు అంటే ఆయన నీ వైపు చూస్తున్నాడు ఎవరైతే ఆయన ఎదుకొస్తారో ఎవరైతే నా దగ్గరికి వచ్చి నా సహాయం అడుగుతారో వారికి నేను సహాయం చేయాలని ఆయన చూస్తూ ఉన్నాడు అందుకని పౌలు అంటాడు మీరు ఎవరి వైపు చూస్తున్నారు అయితే ఏసు వైపు చూస్తే ఆయన మీ వైపు చూస్తున్నాడు ఆయన ఎందుకు చూస్తున్నాడు తెలుసా అదిగో నీకు సహాయం చేయాలని చూస్తున్నాడు నీ అవసరాలు తీర్చాలని చూస్తున్నాడు నీ అక్కరలు తీర్చాలని చూస్తున్నాడు అందుకనే నీ అక్కరలు తీర్చే దేవుడు నీ వైపు చూస్తున్నాడు ఎప్పుడు నీవు ఆయన వైపు చూస్తే నీవు ఆయన తట్టు తిరిగితే ఆయన నీ తట్టు తిరుగుతాడు ప్రియా దేని పెట్టలేరా ఈ చదివిన లేఖన బాగా నువ్వు ధ్యానం చేసినట్టయితే ఆలోచించు నీవు ఎవరి వైపు చూస్తున్నావు ఇరుకులు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు నీవు ప్రార్థన చేస్తావు ఎలా ప్రార్థన చేస్తావు ఎవరో ఒకరి వైపు సహాయం కోరుకొని ప్రభు ఆ వారి దగ్గరుండి నాకు సహాయం కావాలి అది వారు మనసు మార్చని ప్రార్థన చేస్తారు కానీ ఇక్కడ భక్తులైన యోధరాజు అనేటువంటి యహోర్షోపాతుని కనుక మనం చూస్తే ఎవరి వైపు ఏ మనిషి యొక్క సహాయం కోరుకోలేదు హోర్షో పాత్ర దేవుని వైపే చూచాడు ఆయన తట్టే చూచాడు ఆయన దిక్కు నీవే నాకు దిక్కు ప్రియా దేని నీవు కాక మరొక సహాయం నాకు లేదు ఏ మనుషుని నమ్ముకోలేదు ఏ రాజుల్ని నమ్ముకోలేదు ఏ రాజుల వైపు నేను చూడలేదు ఏ అధికారుల వైపు నేను చూడలేదు నా దృష్టి అంతా కూడా నీ మీదే పెట్టి నీ సహాయం కోసమే అంటే నీవే మాకు దిక్కు అన్నాడు అంటే వేరే దిక్కేది లేదు నాకు ఫిర్యాదు ఏం పెడారా ఈరోజు అనేక మంది జీవితాలు ప్రార్థన చేస్తున్నారు సహాయం కోసం ప్రభు దగ్గరికి వస్తున్నారు కానీ ఏదో ఒక మనసు ఏదో ఒక దిక్కు ఆశిస్తున్నారు అది తండ్రి వైపు దిక్కు లేకపోతే తల్లిదండ్రుల వైపు దిక్కు అన్నదమ్ముల వైపు దిక్కు లేకపోతే బంధువుల వైపు దిక్కు ఏదో ఒక దిక్కు పెట్టుకొని వస్తున్నారు కానీ ప్రభు అన్నాడు అదిగో నీవు అనేక రకాలుగా దిక్కుల వైపు చూస్తూ ఉన్నావు నా వైపు చూస్తూ లేదో నీ మనసు నా మీద లేదు బైబుల్ అందులో యశ్వ గ్రంథి ఇరవై ఆరు అధ్యాయము మూడవ వచ్చిన కనుక చదివితే ఎవని మనసు నీ మీద ఆనుకొను నీవు వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేయును అని వాక్యం చలిపిస్తా ఉంది వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదవు ఎవని మనసు చాలా యహోస్వభావతో మనసు ఖచ్చితంగా దేవుని మీద ఆనుకుంది యహోస్వ పాతు దృష్టి అంతా కూడా దేవుని వైపే ఉందండి ఈరోజు అనేక మంది జీవితాల్లో దృష్టి దేవుని మీద ఉండదు ఎవరి మీద ఆధారపడతాడు ఎవరి మీద సహాయం కోసం వేసి ఉంటారు కానీ దేవుని సరికొచ్చి ప్రార్థన చేస్తారు దేవుడు చూస్తాడు నీ హృదయము నీ కన్నులు ఎవరి మీద ఉన్నాయి మనుషుల మీద ఉంటే దేవుడు ఎలా నీకు సహాయం చేస్తాడు నీ ఎవరు నమ్ముకొని వచ్చావు మనుషులు నమ్ముకొని వచ్చావు దేవుని నమ్ముకొని వచ్చినప్పుడు దేవుని మీద చూ దృష్టి పెట్టు ప్రియా దేవుని ఈ సదిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేస్తే ఎవరి మీద నీ దృష్టి ఉంటుంది ఈ రోజున జీవ గల దేవుని మీద నీ దృష్టి పెట్టుకో నీకు సహాయం చేయగలిగిన వాడు నీ అవసరాలు తీర్చగలినవాడు నీకు నా భయాలని తీసివేయగలిగిన దేవుడు ఎప్పుడు తెలుసా నీ దృష్టి ఆయన మీద ఉండాలి ఈ చదివిన లేఖన భాగం బట్టి ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నో అంటే ఎవని దృష్టి నీ మీద ఉంటుందో అదిగో అలాంటి వారిని వారిని నువ్వు పూర్ణ శాంతి గలవనిగా కాపాడు అని దేవుని వాక్యం సెలవేస్తూ ఉంది ప్రియా దేని పెట్టారా ఈ రోజున విశ్వాసములు కర్త దాన్ని కొనసాగించు వాడిని ఆయన యేసు వైపు చూడు ఆ నీ వైపు చూస్తా ఉన్నాడు బైబిల్ అందులో కనుక మనం చూస్తే ఏమన్నా రూతు కనుక మనం ధ్యానం చేసినేస్తే ఇదిగో రూతు బోయాజు ఆ కళ్ళములోకి వెళ్ళి అదిగో ఆ రాత్రి పూట బోయాజు కళ్ళము దగ్గర ఉన్నాడని తెలుసుకొని రూతు వెళ్ళి ఆ రాత్రంతా కూడా బోయాజు పాదాల దగ్గర పండుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియాదేని బెట్ల కార్మిరెడ్డి ఊర్లో ఎంతోమంది ఉన్నారు కానీ రూతు దుష్టంత అంతా కూడా బోయాజ్ మీద ఉన్నది బోయాజు మాత్రమే నా అవసరాలు తీర్చగలిగినవాడు బోయాజ్ మాత్రమే నా కొదులు తీర్చగలిగిన వాడు బోయాజు మాత్రమే నాకున్న కొరతలు తీర్చగలిగిన దేవుడు ప్రియాదేని ఈ ఈరోజు నీ దృష్టి ఎవరి మీద ఉంది యహోషో దేవుని సన్నిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు నీవే మాకు నాయనా ఋతు బోయాజు పాదాల దగ్గర పనుకుందండి ఆ రాత్రి అంతా కూడా ఎంతసేపు ఎంతసేపండి ఒక గంట కాదు రెండు గంటలు కాదు ఆయన లేచే వారికి ఆయన కనికరించే వారికి ఆయన సహాయం చేసే వారికి వేరొక దిక్కు లేదు రుతుకి ప్రియా దేవుని ఈ సమయంలో చదివిన లేఖన బాగా నువ్వు ధ్యానం చేస్తే నీ ఉంది ఒకసారి ఆలోచించండి ఋతు జీవితంలో ఎవరి మీద ఆనుకుంది ఎవరి మీద దృష్టి పెట్టుకుంది ఆ రాత్రంతా కూడా అక్కడే ఉందండి ఆమె దృష్టి అంతా కూడా అటు ఇటు పోట్లేదు ఊర్లో ఎంతోమంది మంది ఉన్నారు ఎవరో వెళ్తే సహాయం చేస్తారు ఎవరో దగ్గరికి వెళ్తే కొద్దు కొరత అనుకొని ఆమె వెళ్ళిపోలేదు కానీ ఆ రాత్రి అంతా కూడా ఓర్పుతో ఏరక దిక్కు లేదు నాయన నీవే నాకు దిక్కు అని చెప్పి బోయాజు ఆ పాదాల దగ్గర అలాగే కూర్చోడానికి మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేని అయితే జరిగిన విషయం అనేది తెలుసా అదిగో అతడు తల్లారు లేచిన తర్వాత ఆమెను చూచి అదిగో ఆమెకున్న కొంగుని పరం అన్నప్పుడు ఆమె తచ్చిన దుప్పటిని పరం ఆమె దుప్పటి పరిచినప్పుడు బోయాజు అదిగో ఆయన నమ్ముకుంది కాబట్టి ఆయన మీద ఆధారపడింది కాబట్టి నీవే నాకు సహాయకుడు అని నీవే నాకు కార్యం చేయగలిగిన వాడని నీవే నాకు నా కొరత తీర్చగలని వాడవని ఆమె దృష్టి పెట్టుకుంది కాబట్టి అయితే జరిగిన విషయాన్ని తెలుసా ఆ దుప్పటి పరం ఆ దుప్పటి పరిచిన తర్వాత ఎవరి చదివిన లేఖను భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఆరు కొలల యావలు అదిగో కొలిసిపోసి ఆ మూటను ఆమె బుసం మీద పెట్టాడు దేవుని స్తోత్ర ఎవరి మీద దృష్టి పెట్టుకుందండి ఈ బోయాజుని నీవే నాకు దిక్కు నీవే నాకు ఆశ్రయము నీవే నాకు ఆధారమని చెప్పి ఆమె బోయాజు మీద దృష్టి పెట్టింది బోయాజు అదిగో ఈమె నా మీదే దృష్టి పెట్టుకుంది బోయాజ్ అంటే సూప్రభు సాదృశ్యం అండి ఒక పూట ఆలస్యమైన ఒక నెల ఆలస్యమైన ఆయన కరుణించే వారికి ఆయన సహాయం చేసే వారికి ఆ రాత్రి అంతా కూడా బోయాజు పాదాల దగ్గర కూర్చొని పనుకొని బోయాజు దగ్గర ఆ పాదాల దగ్గర పనుకొని అదిగో బోయాజు వైపే దృష్టి పెంచుకొని చూస్తూ ఉంది బోయాజు పనుకున్నాడు అనుకుంది కానీ అదిగో బోయాజు ఆయన కాలకాడ ఉన్న రూతుని ఆ రాత్రి అంతా చూస్తూనే ఉన్నాడు వేరే ఆలోచన లేదు అరే మధ్యరాత్రి అయిపోయింది వెళ్ళిపోతే బాగుండేమో అనుకోలేదని రూతు బోయాజ్ అంటే యశు ప్రభు ఆయనకు సాదృశ్యంగా ఉన్నాడు అయితే ఆయన గమనించినట్లయితే అదిగో ఆమెను పరీక్షిస్తూ ఉన్నాడు ఏమి ఎంతవరకు ఉంటుందో చూద్దాం ఆ తెల్లారే వరకు కూడా అలాగే ఉందండి రెండు ఆలోచన లేదు ఎందుకు తెలుసా మీకు మరొక దిక్కు లేదండి ఈరోజు నీ జీవితాలు అనుకోవచ్చు ఎవరు నాకు సహాయం చేసేవారు లేరు అనుకుంటున్నావేమో నీ బంధువులకి సహాయం చేసేవో లేకపోవచ్చు నీ రక్త సముద్రనికి సహాయం చేసేవో లేకపోవచ్చు అయితే ఇప్పుడు దాకా నువ్వు బంధువుల వైపు చూచి చూసి స్నేహితుల వైపు చూచి చూసి ఈ సందేశం ద్వారా పరిశుభాత్మ నీతో మాట్లాడుతున్నాడు ఆయన కనికరించే వరకు కూడా నీ కను దృష్టి ఆయన మీద ఉంచు ఎందుకంటే ఆయన నీ మీద తన కను దృష్టి ఉంచాడు యహోర్బాదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయితే జరిగింది తెలుసా పరుశోత్త గ్రంథం ఇరవై అధ్యాయము పదిహేను వచ్చిన కనుక మనం చదివినట్లయితే యహోర్షపా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన సన్నికి వెళ్ళింది ఆ ప్రార్థన దేవుడు విన్నాడు ఆ ప్రార్థన దేవుని దృష్టిలో చేర్చబడింది ఆ ప్రార్థన వైపు దేవుని దృష్టి ఉంచాడు ఆయన చెవుల్లో ఆయన ప్రార్థన విన్నాడు విన్నాడు కాబట్టి దేవుడు ఆత్మ ద్వారా అక్కడ ప్రవచనం మనం చూస్తా ఉన్నాం కాపుస్తున్నారా యహోషాతు రాజా మీరందరు ఆలకించుడిహోవాదే మనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి జడి ఎక్కుడి దేవుని స్తోత్ర ఇక్కడ దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు దేవుడు ఆ ప్రార్థన ఇచ్చాడు నీవే నాకు సహాయం అని చెప్పి నీవే నాకు ఆదరణ అని చెప్పి యహోర్షపోతూ మనసు దేవుని మీద పెట్టి ఆయన సహాయం కోసమే వేచి ఉన్నాడు అలాంటి వారిని దేవుడు ఇచ్చిపెట్టేవాడు కాదు అలాంటి వారిని త్రోసివేసే దేవుడు కాదు పరిశుభ్ర గ్రంథంలోంచి కనుక మనం ధ్యానం చేస్తే యోహోన్స్ వార్త ఆరవ అధ్యాయం ముప్పై ఏడో చదువుగా చదివితే అదిగో ఎవరినైతే తండ్రి ఆకర్షిస్తారో వారే నాయతకు వస్తారు నాయతొచ్చు వారిని నేనెంత మాత్రమును త్రోసివేయను నాయతకొచ్చు వారిని నేను నేనెంతమాత్రం త్రోసివేయను నన్ను నమ్ముకొని నన్ను నమ్ముకొని నా మీద ఆనుకొని నా మీద దృష్టి పెట్టి నా మీద ఆధారపడితే అలాంటి వారు ఎవరైనా సరే నా దగ్గరికి వస్తే నేను వారిని తోసివేయను వారికి నేను సహాయం చేస్తాను వారికి నేను సహాయం చేసేవాడిని అందుకే ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ప్రియా దేని నీవు ఇప్పటివరకు వరకు కూడా అదిగో మనుషుల వైపు చూచి చూసి విసిగిపోయేవేమో మనుషుల సహాయం నువ్వు దొరకగా నిరుత్సాహపడిపోయేవేమో మనుషులు నమ్ముకున్న కంటే రాజులు నమ్ముకున్న కంటే యహోవారిని నమ్ముకుంటా ఆయన ఆశ్రయించుట అది నరునికి మేలు ఆయన నమ్ముకున్న వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు ఆపత్కాలంలో యహోవారి నమ్ముకునదగిన సహాయకుడు అని చెప్పి భక్తులను దాబీదు నలభై ఆరో కెత్తన మొదట వచ్చిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియా దేని నలభై ఆరో కీర్తన మదరచుల్లో ఓహోవా ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు ఈరోజు మన జీవితాల్లో ఎవరు నీకు సహాయకుడు దేవుడు నీకు సహాయకుడు ప్రియా దేని బిడ్డ చదివిన లేఖన భాగాన్ని కనుక మనం ధ్యానం చేసినట్లయితే ఈ రోజున నీవు నేను కూడా మనం ఆలోచించి గమనించాలి ఇప్పుడు దాకా నువ్వు మనుషులు నమ్ముకున్నావేమో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన ఆయన సహాయకుడు నీకు ఏ సహాయం కావాలో సహాయం చేసేవాడు అండి నువ్వు ఆయన ఏ సహాయం అడిగావో మనుషులని దగ్గరికి వెళ్ళి నువ్వు సహాయం అడిగితే అయ్యా మేము ఆ సహాయం చేయలేము అంటారు అదే దేవుని దగ్గరికి వస్తే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీవు అడిగిన సహాయాన్ని ఖచ్చితంగా నువ్వేమైతే ఆశించావో ఆశించిన సహాయాన్ని ఆయన నీకు అనుగ్రహించేవాడు ఆయన సహాయం చేసే దేవుడు ఈరోజు నువ్వు ఆయన నమ్ముకోవాలి అది నూట ఇరవై ఒకటో క్షేత్రం మొదటి వచ్చినలో కొండల తట్టు నా కళ్ళు ఎత్తుస్తున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును ఎవరో చూస్తున్నాడు భక్తుడిని దావీదు దేవుడైన అయిన వైపు చూస్తున్నాడు నా కళ్ళు ఆయన వైపు చూస్తున్నాయి మనుషుల వైపు చూస్తలేదు నా తల్లిదండ్రుల వైపు చూస్తలేదు నా అనదముల వైపు చూస్తలేదు అదిగో నేను నమ్ముకున్న దేవుడు ఆయనే నాకు సహాయకుడు ఆయన వైపే నేను చూస్తూ ఉన్నాను ప్రియా దేని పెట్టారా నూట ఇరవై మూడో కీర్తన మొదలు వచ్చిన కనుక చూస్తే యహోవా ఆకాశమందు ఆశీనుడు అయినవాడా నీ తట్టు నా కన్నులెత్తు నీ తట్టు నా కన్నులెత్తున్నాను ఎవరు తట్టండి నీ తట్టు నేను కళ్ళు ఎత్తున్నాను భక్తుల దావిది జీవితంలో నేను నీ తట్టే కళ్ళు ఎత్తుస్తున్నాను నేను నీ తట్టే చూస్తున్నాను ఈరోజు ప్రియా దేని బట్ట ఈ సందేశంలో నీ జీవితంలో ఏ సహాయం కావాల్సి వచ్చినా మోకరించి ప్రార్థన చేయగలిగితే మోకరించి దేవుని సహాయం కోరుకోగలిగితే ఆయన తప్పక నీ పట్ల అద్భుతాలు చేసే దేవుడు నీవు ఆశించిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధిక కార్యాలు చేసే దేవుడు యహోశో పోతూ దేవుని సన్నిలో ప్రార్థన చేస్తున్నప్పుడు నీవే నాకు దిక్కని నీవే నాకు ఆధారం అని చెప్పి దేవుని సన్నిలో ప్రార్థన చేస్తున్నప్పుడు నన్ను నమ్ముకున్న వాడిని నేను సిగ్గుపరచకూడదు నన్ను నమ్ముకున్న వాడిని అవమానపరచకూడదు నన్ను నమ్ముకున్న వాడిని అవమానం జరగకూడదు అని చెప్పి దేవుడి హోషో పాతి విషయంలో పూనుకున్నాడు ప్రియా అదేమిటా ఈరోజు నీ చదివిన లేఖన భాగం బట్టి ధ్యానం చేస్తే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున నీవు నేను కూడా గమనించి ఆయన మీద అనుకొని ఆయన మీద ఆధారపడాలి నీ తట్టే నా కన్నులు ఎత్తుస్తున్నానంటాడు దాబీదు దాసుని కన్నులు యజమాని చేతి తట్టు దాసి కన్నులు యజమాని చేతి తట్టు చూచున్నట్లుగా దేవా నా కన్నులు నీ వైపే చూస్తున్నాను నీ మీద అనుకున్నాను నీ సహాయం కోసం నేను ఉన్నాను దేవుని సహాయం వైపు చూస్తున్నాడు ఎవరి వైపు చూస్తున్నాడట దేవుని చేతి వైపు చూస్తున్నాడు ఆయన చెయ్య సహాయం చేసే చెయ్య ప్రియా దేని బిడ్డ రా చదివిన లేఖను బాగానే మనం ధ్యానం చేసినడితే నీవు నిన్ను కూడా గమనించాలి కాబట్టి నీవు నేను ఆయన మీద అనుకున్నప్పుడు ఆయన నిన్ను నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన మన పట్ల అద్భుతాలు చేసే దేవుడు పరిశుద్ధ గ్రంథంలోంచి కనుక మనం ఒకసారి యేసు శరీర శరీరధారగా జీవించిన తిరుమలలో అదిగో మరియా మరియా మార్త వారి సహోదరు లాజరు చనిపోయినప్పుడు అదిగో ఆ బేతనే గ్రామానికి వచ్చినప్పుడు అదిగో అక్కడ ఒక సన్నివేశం మనం చూస్తా ఉన్నాం యహన్స్ వార్త పదకొండవ అధ్యాయము నలభై ఒకటి వచ్చిన కనుక చదివితే అంతట వారు ఆ రాయిని తీసివేసి యేసు కన్నులు పైకెత్తి కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి విరినందున నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుతున్నాను దేవుని స్తోత్రం ప్రియా దేని బిడ్ల ఈ చదివిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేస్తే యేసు ప్రభు వారు శరీరదారుగా జీవించిన తిరుమలలో మరి ఆ మారుతుల యొక్క సహోదరులు ఆదరు చనిపోయినప్పుడు ఏమండి అదిగో ఆ సమాధి దగ్గర కానీ వచ్చినప్పుడు అదిగో ఆ రాయి తీసివేయమని చెప్పినప్పుడు అదిగో ప్రభు ఆ వైపు వైపు కళ్ళెత్తి ఎవరి వైపు కళ్ళు ఎత్తాడండి ఆకాశ వైపు కళ్ళు ఎత్తాడు ఎందుకు ఆకాశ వైపు కళ్ళు ఎత్తాడంటే అదిగో ఏసు ప్రభు అదిగో తన దృష్టి అంతా కూడా తండ్రి మీద ఆధారపడ్డాడు తండ్రి వైపు చూశాడు తండ్రి ఈ కార్యము జరిగించయ్యా ఏసు క్రీస్తు యొక్క మనస్సు కనుక మనం చూస్తే తండ్రి మీకు ఆధారపడినట్టుగా తండ్రి యొక్క సహాయం కోరినట్టుగా మనం చూస్తా ఉన్నా ఈరోజు అనేక మంది జీవితాల్లో తండ్రి యొక్క సహాయం కోరుకోవట్లేదు ఏసు యొక్క సహాయం కోరుకోవట్లేదు నేను ఏదైనా చేయగలను నేను ఏదైనా సాధించగలనుకుంటున్నాను ప్రియా దేని పెట్లారా ఏసు ప్రభు ద్వారా నీవు నేను నేర్చుకోవాల్సిన విషయం తెలుసా ఆయన అక్కడ దేవుని కుమారు అయింది కూడా అదిగో నేను కార్యం చేస్తానని చెప్పి అక్కడ చేయలేదు కానీ ఆయన కళ్ళు పైకెత్తి తండ్రి అని తండ్రి మీద అనుకుంటున్నాడు తండ్రి ఈ సహాయం నువ్వు చేయాలని ప్రార్థన చేస్తానని ఈరోజు ప్రియా దేని బెడ్డా నీ ప్రార్థన ఎలా ఉందో ఒకసారి ఆలోచించు ఒక దైవజనుడిగా కావచ్చు ఒక విశ్వాసి కావచ్చు ప్రతి విశ్వంలో కూడా ఒక విశ్వాసి అయినా ఒక సేవకుడు అయినా సరే ప్రతి ఒక్కరు కూడా ఏ స్థై మీద ఆనుకొని ఏ సై మీద ఆధారపడితే ఏ స్థాయి సహాయం లేకోకుండా నువ్వు ఏది చేయలేవు ప్రియా దేని ఈ చదివిన లేఖన బాగానే మనం ధ్యానం చేసినట్టు యేసు ప్రభు ఏమని ప్రార్థన చేస్తాడు తండ్రి అని చెప్పి నీవు ఇక్కడ కార్యం చేయాలి నీవు ఇక్కడ కార్యం చేయకపోతే నా వల్ల కాదు నీ సహాయం నాకు కావాలని చెప్పి యేసు ప్రభులు అంటే ఆయనే కుమారుడు అయినటువంటి దేవుడి కుమారుడే యేసు క్రీస్తు వరే ఆయన తండ్రి వైపు చూశాడే ఈరోజు మన జీవితాల్లో ఆయన వైపు చూడుకోకుండా నువ్వేం చేయగలుగుతావు ఆయన వైపు చూడుకోకుండా మనం ఏ విజయం సాధించగలుగుతాం ప్రియా దేని పెట్టారా పాతు రాజు దేవుని వైపు చూచాడు ఆయన వైపు కన్నులెత్తి చూచాడు అదిగో భక్తులను దావిది అంటాడు అది ఆకాశబంధును ఆశ్చర్యుడమైన వాడా నీ తట్టి నా కన్నులెత్తు నీవు లేకపోతే నేనేం చేయలేను నీ సహాయం లేకపోతే నా వల్ల ఏది కాదని చెప్పి భక్తుల దావీదు జీవితంలో దేవుని వైపు చూస్తూ ఉన్నాడు ఈ రోజు నీ జీవితంలో నీ వ్యాపారం ఉన్నప్పటికీ నీ ఉద్యోగం ఉన్నప్పటికీ నీకు తెలిత ఉన్నప్పటికీ కూడా నీ జీవితంలో నా జీవితంలో ఆయన వైపు చూడకపోతే పేతుడికి కనుక మనం గమనిస్తే అతడు యేసు ప్రభు లేకో యేసు ప్రభు లేకోకుండా అతను చేపలు పట్టాలని వెళ్ళాడు కానీ ఏసు లేకోకుండా ఆయన మీద దృష్టి లేకపోతే ఈ లోకంలో ఏది సాధించలేవండి పేతురు వల వేస్తున్నాడు చేపలు బట్ట పడదానికి వెళ్ళాడు కానీ ఒక్క చేప కూడా పడలేదు ఎందుకు తెలుసా యేసు మీద దృష్టి లేదు పేతురికి నేనేదో సాధించగలనుకున్నాడు నేనేదో సంపాదించగలనుకున్నాడు నాకు తెలివి ఉందనుకున్నాడు నాకు జ్ఞానం ఉందనుకున్నాడు కానీ పేతురు యేసు ప్రభు లేకోకుండా ఆయన వైపు చూడుకోకుండా ఆయన సహాయం లేకోకుండా ఆయన ప్రయాసపడ్డాడు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వైపు చూడాలి ఆయన సహాయం లేకోకుండా ఆయన కనికలు మన మీద లేకోకుండా మనం ఏది సాధించలేము మనం ఏ విషయంలో విజయం పొందలేము ఏ విషయంలో కార్యాలు సఫలం చేయలేమండి ఈ రోజున మనం చదివిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసిన ప్రియా దేని పెట్ట ఏ సుప్రభు ఆకాశం వైపు కనులెత్తి తండ్రి యొక్క సహాయం చూస్తూ ఉన్నాడు తండ్రి వైపు కనులెత్తి చూస్తున్నాడు ఎవరి వైపు కనులెత్తాడు తండ్రి వైపు కన్నులెత్తాడు ఇగో ఇక్కడ కార్యం చెయ్యాలి అని చెప్పి లాజరు బయటికి రమ్మని పిలిచినప్పుడు అతడు ప్రేత వస్త్రములు చేత చుట్టబడిన వాడై అతడు నుంచి బయటకు వచ్చాడు దేవుని స్తోత్రా ప్రియా దేవుబిడ్డ ఈరోజు మన జీవితంలో తండ్రి వైపు చూశాడు కాబట్టి తండ్రి మీద మనసు పెట్టినాడు కాబట్టి అక్కడ అద్భుతం దేవుడు చేశాడు ఏసు క్రీస్తు పట్ల తండ్రి అని అద్భుతం చేశాడు ఈరోజు ప్రియా బిడ్డ నీవు యేసు వైపు చూస్తే యేసు వైపు నువ్వు చూడగలిగితే యేసు మీద నీ మనసు పెట్టగలిగితే యేసు మీద నువ్వు ఆధారపడగలిగితే నీ కనుదిస్టేంత కూడా యేసు ప్రభు ప్రియదే ఉండాలండి ప్రియా దేవారా కానీ అనే ఊర్లో కాన విందులో ఒక వివాహానికి సూప్రభు ఆహ్వానించబడితే అక్కడ ద్రాక్షరసం అయిపోయింది అందరూ వచ్చి అమ్మ ద్రాక్షరసం అయిపోయిందని మరి అమ్మ చెప్పినప్పుడు ఆ మంది అదిగో ఆయనకి చెప్పండి యేసు చెప్పని చెప్పినప్పుడు అందరూ వచ్చి అదిగో ద్రాక్షరసం అయిపోయిందని చెప్తున్నప్పుడు అదిగో ప్రభు రమ్మ నాకు ఇంకా సమయము రాలేదు తండ్రి వైపు చూచి అదిగో తండ్రి వైపు చూసినప్పుడు అదిగో కాస్త ఆగు నీకు ఇంకా సమయం రాలేదు ప్రియాదారా నీవు నేను కూడా గమనించాలి నీవు దేని వైపు చూస్తే ఆయన ఇచ్చే సమయం వరకు నువ్వు ఆగుతావు ఆయన వైపు చూడకోకుండా నువ్వు ఏ ప్రయత్నం చేస్తే ఉపయోగం ఏముందండి ఇక్కడ యేసు ప్రభు వారు ఎందుకు ఆ మాట చెప్పాడంటే తండ్రి వైపు చూశాడు అది ఇక్కడ ద్రాక్ష రసం అయిపోయింది ఇక్కడ అద్భుతం చేయాలంటే నువ్వు లేకపోతే నేనేం చేయలేను కదా ఈ సందేశం ద్వారా నీ జీవితంలో ఏ అనుభవం నేర్చుకుని ఒకసారి ఆలోచించాలి ప్రియా దేని నీ జీవితంలో నా జీవితంలో కూడా నీవు నేను గమనించాలి నీ దుష్టంత కూడా నీ పరిచర్ అవ్వచ్చు నీ సేవ జీవితం అవ్వచ్చు నీ విశ్వాస జీవితం అవ్వచ్చు నీ దుష్టంత ఎంత చేపడు కూడా నాకు వాక్యం చెప్పగలిగే జ్ఞానం ఉంది అద్భుతాలు చేసే జ్ఞానం ఉంది అని చెప్పి ఏ సై మీద దృష్టి పెట్టుకోకుండా ఆయన మీద ఆలోచన పెట్టుకోకుండా ఆయన మీద దృష్టి పెట్టుకోకుండా మనం ఏది సాధించలేమండి ప్రియాదేని బిడ్డలరా ఈ సదన లేఖను బాగా బట్టి ధ్యానం చేస్తే అమ్మా నాతో నీకేం పని నేను తండ్రి వైపు చూస్తున్నాను ఆయన చిత్త నేను చెయ్యాలి ఆయన ఎప్పుడు చేయమంటే అప్పుడు చెయ్యాలి ఆయన సహాయం లేకోకుండా నేనేమి చేయలేను ఆయన వైపు నేను చూస్తున్నాను ఏ సుప్రభువారి దుష్టంత కూడా తండ్రి అయిన దేవుని మీదే ఉందండి ఈరోజు ప్రియా దేని బిడ్డ ఈ సందేశం నీ జీవితంలో నీ దృష్టి ఎవరి మీద ఉంది నీ దృష్టి ఎవరి మీద పెట్టుకుని పరిచయం చేస్తున్నావు నీ పరిచర్య ఎవరి మీద ఆధారపడతా ఉంది దేవుని మీద చూస్తూ నీ పరిచర్ చేయాలి నీ విశ్వాస జీవితాన్ని దేవుని మీద దృష్టి పెట్టి నీ పరిచర్య నీ విశ్వాస జీవితాన్ని ముందుకు సాగాలి అప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది అప్పుడు పరిచర్య దీవునికరంగా ఉంటుంది ఈ రోజున నీ దృష్టి ఏసు వైపు లేకోకుండా నీ ఆశీర్వాదంగా ఉండలేవు కాననే ఊర్లో ఆ ద్రాక్షరస వైపునప్పుడు తండ్రి వైపు చూశాడు అప్పుడు తండ్రి అదిగో ఆ సమయం ఇచ్చాడు ఆ సమయం తెలుసుకున్నాడు అదిగో తండ్రి వైపు చూసి అదిగో రాతి బాగా నీళ్ళు పోయి అంచుల వరకు అంచుల వరకు పోసారు అప్పుడు ముంచుకెళ్ళి తీసుకెళ్లి ఆ విందు ప్రధానికి ఇవ్వమన్నప్పుడు అదిగో ఆ విందు ప్రధాని తాగినప్పుడు అద్భుతంగా ముందు మంచిది పోస్తారు ఆఖరితో జబ్బుది పోస్తారు మీరేంటి ఇక్కడ ముందు మంచిది పోసారు ఆఖరి కూడా మంచిది పోస్తున్నారంటే అక్కడ ఆ కాననే అనే ఊరిలో యేసుప్రభు అక్కడ ఉన్నాడు యేసుప్రభు వారు ఉన్నాడు కాబట్టి ఆ విందులో దేవుడికి మరీమొచ్చిందంటే ఏసయ్య ఖాళీ తండ్రి అయిన దేవుని మీద ఉన్నది ప్రియా దేవుని పెట్టారా ఈరోజున మన జీవితాన్ని గమనిస్తే నీ దృష్టి ఎవరి మీద ఉందో ఒకసారి ఆలోచించాలి ఏసు ప్రభువు దృష్టి తండ్రి అయిన దేవుడి మీద ఉంటే ఈ రోజున యేసు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు నీకోసం నా కోసం సిల్లు మరణించాడు నీ కొరకు నా కొరకు సమాధి చేయబడ్డాడు అయితే ఈ రోజున నీ కొరకు నా కొరకు మూడో దిన మృత్యుంజ తిరిగి లేచిన యేసు మీద దృష్టి పెట్టుకొని నీ విశ్వాస జీవితాన్ని ముందు కొనసాగించు నీ పరిచయ జీవితాన్ని ముందుకు కొనసాగించినప్పుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు ఆశ్చర్య దేవుడు చేస్తాడు అప్పుడు నీ జీవితం ఎంతో ఆనందకరంగా ఉంటది నీ జీవితం ఎంతగానో దేవునికి మహిమకరంగా ఉంటుంది అప్పుడు ప్రభు నీకు తోడుగా ఉంటాడు నీ విశ్వాసదీతను ప్రభు తోడుగా ఉంటాడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు అరణ్యంలో నీళ్లు నదులను ప్రవహింపజగల దేవుడు ఆయన నీ విశ్వాస జీవితంలో ఒకసారి పరీక్షించుకో ఎవరి వైపు చూస్తున్నావు నీ దృష్టి ఎవరి మీద ఉంది ఒకసారి ఆలోచించి ఇదే మిక్కి అనుకూలమైన సమయము ఇదే గొప్ప రక్షణ దినము ఆయన మీద అనుకో ఆయన మీద ఆధారపడినట్టయితే నీ జీవితంలో అద్భుతంగా దేవుడి కార్యాలు చేస్తాడు యేసు ప్రభువారు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపల్ని ఆకాశం వైపు ఆయన ఎత్తి అదిగో తండ్రి ఇక్కడ ప్రజలు అనేక మంది ఉన్నారు రొట్టెలు ఐదు మాత్రమే ఉన్నాయి చిన్న చేపలు మాత్రమే రెండు మాత్రమే ఉన్నవి ఇది ఎంతమందికి చాలదు అని చెప్పి యేసు వారు తండ్రి వైపు కళ్ళు ఎత్తి చూశాడు నీ ప్రతి విషయంలో కూడా ఏ సై వైపు కన్నెత్తి చూడు ఆయన మీద ఆధారపడు ఆయన మీద అనుకో నీ ఇంట్లో సమస్యలైనా నీ కుటుంబంలో సమస్యలైనా అనారోగ్య సమస్యలైనా ఆర్థిక సమస్యలైనా అది వ్యాపారమైనా అది ఉద్యోగమైనా అది వ్యూహమైనా అది ఏ పరిస్థితి అయినా సరే నీవు ఆయన మీద దృష్టి పెట్టు ఆయన మీద నువ్వు ఆనుకో ఆయన మీద ఆధారపడితే అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు అరణ్యములు అద్భుతాలు చేసిన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు ఎడారిలో నదును ప్రబంపించగలిగిన దేవుడు ఈ రోజున నీ జీవితంలో నీవు కనుక ఆయన మీద దృష్టి పెట్టగలిగితే నువ్వు మీద నువ్వు కనుక ఆయన మీద ఆధారపడగలిగితే యహోష భక్తు రాజులాగా దావిద భక్తులు లాగా అదిగో నీవు నేను ఆయన మీద ఆనుకుని ఆయన మీద ఆధారపడితే నీ దృష్టి అంతా కూడా ఆయన మీద పెడితే ఆయన నీ వైపు చూస్తాడు ఎవరు నా మీద అనుకుంటున్నారా ఎవరు నా మీద ఆధారపడుతున్నారా ఎవరు నా వైపు చూస్తున్నారా అని ఆయన నీ వైపు చూస్తున్నాడు నీ బంధుల్ నీ వైపు చూడరు నీ స్నేహితులు నీ వైపు చూడరు కానీ నేను ప్రకటించే యేసు నీ వైపు చూస్తా ఉన్నాడు కాబట్టి నువ్వు ఆయన వైపు తిరుగు ఆయన తట్టు తిరుగు ఆయన మీద ఆధారపడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు ఇదే మీకు అనుకూల సమయం నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఉన్న స్థలమున అదిగో ఈ టెలివిజన్ కార్యక్రమం నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి దేవుడు అద్భుతమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడే మోహరించి ఇప్పుడు మనుషుల వైపు చూసావేమో ఇప్పుడు వరకు అధికారుల వైపు చూసావో ఇప్పుడు నువ్వు ఏసు వైపు చూస్తూ మోహరించి నువ్వు ప్రార్థన అద్భుతాలు చేస్తాడు ప్రార్థన చేసుకుందాం అటకృపదే అందరూ తెచ్చాను కాక ఆమె పరిశుధ్ర ప్రేమ గల దేవా మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామైన కొందనాలు స్తోత్రాలు తెలుస్తా ఉన్నా దేవా ఈ సందేశం ద్వారా ఎందరైతే నీ బిడ్డలు టెలివిజన్ ముందు అయా కూర్చొని వాకి వింటూ అయా నీ మీద ఆనుకొని నీ మీద ఆధారపడి యహోష్ణపాత్ర రాజులాగా నీవే మాకు దిక్కని ప్రభాని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి నీ వైపు చూస్తుండగా నీ వైపు ఆధారపడుతుండగా నాయన వారి అవసతులు ఏంటో వారి అక్కర్లేంటో ప్రభు నీ దాసు గారు పక్షంగా నీ కార్యాలు జరిగించి అద్భుతమైన కార్యాలు జరిగించి వారికి ఉన్న అవసతులు అక్కర్ల కొదులను కూడా తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఆత్మీయంగా ఆర్థికంగా ప్రతి ఒక్కరు బలపరిచి మీరు మాత్రమే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని ఏ సై నా పేట స్థుతులతో ప్రార్థించి అడిగివెట్టుకొని పొంది నామ తండ్రి ఆమెను మన తండ్రి ఒక ప్రేమ కుమారని క్రీస్తు వారి కృప పరిశుద్ధ ఆత్మాన్యోయ సహవాసము సమాధానం చేరొచ్చు మనందరికీ సర్వలోక పరిశుద్ధులందరికీ ఆయనపై దృష్టి పెట్టుకొని ఆయన మీద ఆధారపడే వారందరికీ ఆయన కృప సదాకాలంతో నడిపించను కాక ఆమెన్ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభు అనేసుక్రీస్తున్నా బట్టి వందనాలు మరి ఈ టెలివిజన్ పరిచయం ద్వారా అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించాడు మరి ఇంకా అనేకమైనటువంటి సందేశాలు మీరు విని మేలు పొందాలని ప్రభు మీరు మన చేస్తూ పాస్టర్ చేర్చి ప్రేమ్ చంద్ గారు యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నూతనమైన సందేశాలు మీరు కావాలంటే బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి మరిన్ని నూతనమైన సందేశాలు విని మీరు ఆత్మీయంగా మేలు పొంది ప్రభు ద్వారా మీరు దీవించబడతారని మిమ్మల్ని మన చేస్తూ ఈ సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించను మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జరగను ప్రతి బుధవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరగను ప్రతి శుక్రవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకే జరుగును ప్రతి శనివారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు సిద్ధపాటు ఆరాధన జరుగును ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన జరుగును ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు స్థుతి ఆరాధన జరుగును మా యొక్క అడ్రస్ నీతిసుడు ప్రార్థనా మందిరము పాస్టర్ సిహెచ్ ప్రేమ్ చంద్ శ్రీదర్శి నగర్ యనమల కుదురు మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్లు మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫైవ్ మరి యొక్క నంబరు సెవెన్ నైన్ এইট ও নাই নাই চেভেন ফাইভ এইট